नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ इन प्रसन्ना मुंदुगा हेडलाइन्स चूद्दाम। వికలాంగులకు మొదటి విడతలో భాగంగా 12 మందికి 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు। గంగాధర మండలం కొండయ్యపల్లిలో అంబేద్కర్ సంఘ భవనాలకు భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్। ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా కోడలిలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ వెంకటేశ్వర్। श्रावण नक्षत्र सदर्भंगा वेमुलवाड़ा श्री राजराजेश्वर स्वामी देवालय में ऋग्वेद यज्ञोपवीत उपकर्म कार्यक्रम निर्वहित अर्चक। दलित गिरीजन दंडोरा कार्यक्रम विजयवंत चेयाली वेमुलवाड़ा कांग्रेस नेता आदि श्रीनिवास। दलित गिरीजन दंडोरा कार्यक्रम विजयवंत चेयरनी वेमुलवाड़ा टीपीसीसी कार्यदर्शि आदि श्रीनिवास पिलुपुनिच्चारु। वेमुलवाड़ा अर्बन मंडलम चिल्लवंच ग्रामंलो कांग्रेस नेता आदि श्रीनिवास दलित गिरीजन दंडोरा विजयवंत चेयरनी अन्नारु। ई कार्यक्रम में वेमुलवाड़ा इंचार्ज प्रभाकर रेड्डी तदितरुलु पाल्गोन्नारु। कांग्रेस पार्टी पक्षान पीस अध्यक्षुलु रेवंत रेड्डी गारु दलित गिरीजन आत्म गौरव दंडोरा సభను ఇంద్రవేల్లో ప్రారంభించి రావిర్యాల్లో కూడా రెండో సభ పూర్తి చేసుకొని ఉపయెన్నిక ఉన్న దగ్గరే కాదు దళిత గిరిజనులకు ఇంటికి 10 లక్షలు 119 నియోజకవర్గాల్లో వేముల నియోజకవర్గంలో కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ తోటి ఈ రోజు పిసిసి పక్షాన వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీర్లవంచలో ర్యాలీ తీస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఇక్కడ కూడా దళిత గిరిజన ప్రతి ఇంటికి 10 లక్షలు ఇవ్వాలి 2015 6 సంవత్సరాలు పూర్తయింది రాజన్న దగ్గర నా పెళ్లి ఇక్కడేంది నా లగ్గం ఇక్కడేంది మా అత్తగారు కూడా ముంపు గ్రామం కొదురుపాక ఈ ముంపు గ్రామాలలో ఎంత ఇచ్చినా తక్కువని మీ అందరికి డబుల్ బెడ్ రూమ్ లేనికి 5 లక్షలు 4 వేలు ఇస్తానడు మాట దాటేసి సంవత్సరం తర్వాత తప్పైంది క్షమించండి ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పైందంటే ఎలాని రోజు మనం అడగాల్సినటువంటి సందర్భాన్ని మాట చెప్తా ఉన్నా आरो रात्रि टीआरएस ने पटाखल कालचीरु तेलारी पालाभिषेक केसीआर को एमएलए पटशाल सरपाल दलित गिरीजन बंधु अन्नीकर्गे कार्यक्रम इधी अर्बन मंडल में चीरलवंच ग्राम में प्रारंभ जरिए कार्यक्रम को अर्बन कांग्रेस पार्टी नायक चीरलवंच ग्राम संबंध कांग्रेस पार्टी नायक इतर पेद्लक दलित नेतर धन्यवाद मन अंदर अत्यवर उद्यम इधे विधिस्ट अंदर नमस्कार। శ్రావణ మాసం శ్రావణ నక్షత్ర సందర్భంగా వేమరవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని కళ్యాణ మండపంలో ఋగ్వేద యజ్ఞోపవీత ఉపకర్మ కార్యక్రమం నిర్వహించారు। ఋగ్వేద బ్రాహ్మణులు హోమాది కార్యక్రమాలు చేసిన అనంతరం వేద మంత్రాలతో యజ్ఞోపవీతాలు వేసుకున్నారు। శ్రావణ నక్షత్రం రోజున ఋగ్వేదలు యజ్ఞోపవీత ధారణ చేస్తే శ్రావణ పౌర్ణమి రోజు యజుర్వేద ఉపకర్మ జరుగుతుందని అర్చకులు అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ స్థానాచార్యులు అప్పల భీమశంకర శర్మ అర్చకులు ఋగ్వేద బ్రాహ్మణోత్తములు పాల్గొన్నారు। వేములవాడ పట్టణంలో రాజన్న దంత వైద్యశాలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో వేములపాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి తదితరులు పాల్గొన్నారు। करणम पार्वती मते हर हर देव हर सोला चंद्र भगवान की नमः 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 नमः
వికలాంగులకు మొదటి విడతలో భాగంగా 12 మందికి 3 చక్రాల స్కూటీలను వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి పంపిణీ చేస్తారు. మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వికలాంగులకు మొదటి విడతలో భాగంగా 12 మందికి 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజు గారు, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంతులు, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని వారు కోరుకున్నారు. దానికి సంబంధించి కొన్ని వేల మంది మరి వికలాంగులకైతే నడవడం ఇబ్బందిగా ఉంటుందో వారందరికీ కూడా స్కూటీలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. వారు అందరితో సహజీవనం చేయడానికి మంచి పరిస్థితులు వచ్చే విధంగా కాబట్టి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రారంభించినటువంటి కేటీ రామారావు గారికి మరోసారి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరి తరఫున నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా కూడలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం గ్రామ ప్రజలకు కరోనా కట్టడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కరోనా కట్టడి అరికట్టేందుకు ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు కళా బృందంచే చైతన్యపరచడానికి పాటల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ కరోనా ఫస్ట్ వేవ్ కొంతవరకు వచ్చినా సెకండ్ వేవ్లో కరోనా ద్వారా చాలామంది అనారోగ్య బారిన పడి మృతి చెందారు. అలాగే థర్డ్ వేవ్ వస్తున్న సందర్భంగా ప్రజలందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్ చేసుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎస్ఐ రవీందర్, కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ వెంకటి, కళా బృందం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ గారు అంటే రాహుల్ అయ్యే గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఇతర పెద్దలకు మరియు విజయకర్లకు మా ప్రోగ్రామ్ కళాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా అనేది రోజు రోజుకి మరలా కూడా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏముంది కరోనా తగ్గిపోతుందని చెప్పేసి మాస్కులు చాలామంది తీసి తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మాస్క్ అనేది ధరించాలి. సోషల్ డిస్టెన్స్ ఉంది, కంపల్సరిగా ప్రార్థిస్తూ ఎక్కడ పోయినా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకనంటే మన ఇంటిలో ఏదైనా ఒక ఎవరికైనా వచ్చినదంటే చాలా ఆర్థికంగా కానీ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరు దీని యొక్క ఎత్తి బస్సులు కూడా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపం మేరకు మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పెట్టుకుంటూ ఉండాలి. మీరు సీక్రెట్గా ఇది కౌన్సిలింగ్ చేయండి, లేకుండా మాకు తెలియకుండా ఇలా చేయండి, మాకు ఇబ్బంది ఏ విధంగా కలుగుతుంది, లేకుంటే తాగి ఇబ్బంది చేస్తుండు, లేకుంటే ఫలానా దగ్గర షాప్ దగ్గర ఎక్కువ మంది జనాలు గుమిగూడి ఈ విధంగా చేస్తున్నారు, ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం లేవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అక్రమ అరెస్టులకు నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లరపు ప్రశాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లరపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాలు గడుస్తున్నా
కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిటీ బిస్వాల్ కమిటీ 191,126 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఖాళీలు లేవని చెప్పడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు, తప్ప నియామకాలు చేపడడం లేదని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కుర్రా రాకేష్, గుండెల్లి కళ్యాణ్ కుమార్, జూలపల్లి మనోజ్ కుమార్, మల్లరపూర్ రాకేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లింగాల సందీప్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేపడితే మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులు ఎవరు కూడా నాణ్యమైన విద్య అందడం లేదు. మరి కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలన్నీ కూడా పాఠశాలలు విద్యా సంస్థలు ప్రారంభించడం కోసం కసరత్తులు చేస్తా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రయత్నాలు చేయాలి. రాజన్న జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గరం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చదువులకై కొనుగోలకై కొట్లాట అని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్గరం చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్, ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం విద్యార్థులు యువకులు మేధావులు అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు వారి యొక్క సమస్యలను అందరికీ నాణ్యమైన విద్య ఉపాధి లభిస్తుందని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామని విద్యార్థులను యువకులను అక్రమంగా అరెస్టు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ జైళ్లలో నిర్బంధం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇంతవరకు ఫీజు నియంత్రణ చట్టాలు పనిచేయడం లేదు. విద్యలు వేడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా? ఖబర్దార్ కేసీఆర్, నీ గడిని కూర్చోనీకి వస్తున్నాం, సిద్ధంగుండు, ఖబర్దార్. గంగాధర మండలం కొండయ్యపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘ భవనం, మున్నూరు కాపు యాదవ కుల సంఘ భవనాల పనులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ, పల్లెల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, నేను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దళితులకు ఏదైనా మంచి పథకం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సూచించారని అన్నారు. అందుకు అనుగుణంగా సర్వే చేపట్టాలని సూచించారని, ఉద్యమమైనా అభివృద్ధి అయినా సంక్షేమమైనా కరీంనగర్ గెడ్డ నుండే ప్రారంభమైందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ సింగిల్ విండో చైర్మన్ మార్కెట్ కాపు చైర్మన్ అవినన్నా నువ్వు లేవు తిరిగి తిరుగు అందరు రమణన్న చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి చూసుకోవాలి. లోపలికి రా రాజన్న, లోపలికి రాజన్న. బతుకమ్మ పండుగకు ప్రతి ఆడపడుచుకు చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసిన చీరలు పంచాయతీ కార్యాలయంలో టేబుల్ కంప్యూటర్లకు రక్షణ కవచంలా ఉపయోగిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రతి ఆడపడుచుకు చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసిన చీరలు పాలకుల అధికారుల నిర్లక్ష్యంతో పేదవారికి అందని ద్రాక్షాల మారి పంచాయతీ కార్యాలయంలో టేబుల్ కంప్యూటర్లకు రక్షణ కవచంలా ఉపయోగిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగరపు బాబు అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడకు ఎంపికై ప్రతిసారి రాణిస్తున్నాడు. వికలాంగులు అని కృంగిపోకుండా దేశం తరపున ఆడి విజయ బావుటను అందిస్తూ దేశ ఖ్యాతిని ప్రపంచ పుటల్లో నిలుపుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరపు బాబును డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి కొప్పుల ఈశ్వర్లు అవార్డును ప్రదానం చేశారు. వికలాంగుడుదని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం అతని ప్రతిభకు సహకరించకపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏషియా ఓషియానియా సిట్టింగ్ వాలీబాల్ జోన్ ఛాంపియన్స్లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఈ క్రీడకు 1,48,000 రూపాయల స్పాన్సర్షిప్ అవసరం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుండి తేవాలి, ఎవరిని అడగాలనే దైమాలో పడ్డాడు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నాకు తెలిసిన దారుల్లో వెళ్ళి స్టేట్, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని వాలీబాల్ క్రీడలో అత్యున్నత శిఖరాలకు ఎదగడం జరిగింది. 2016 శ్రీలంకతోటి, అలాగే 2018లో థాయిలాండ్తోటి, 2019 మలేషియాతోటి, మరియు ఇప్పుడు నవంబర్లో జరగబోయే ఏషియా 16 దేశాలతో ఏషియా కప్ జరగబోతుంది. దానికి కూడా 2 రోజుల క్రితమే నాకు సెలక్షన్ లెటర్ వచ్చింది. 2 అక్టోబర్ వరకల్లా 50% 74,000 రూపాయలు కూడా కడితేనే నేను టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఇటు టోర్నమెంట్ కూడా నాకు ఈ ఆసియా కప్పుకు వెళ్ళేందుకు దాతలు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నాపై ఇంతకుముందు మక్కువ ఉంచి ప్రేమతో చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుకు దారిలు పునాదులు వేసిన వారు అవుతారని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.